దైవక్తి ఛానల్ సందర్శకు నమస్కారం మనం అనేక విధములైన పూజలు పునస్కారాలు చేస్తాము అలాగే పారాయణలు చేస్తూ ఉంటాం అందులో ముఖ్యమైనటువంటిది సుందరకాండ పారాయణం రామాయణంలోని సుందరకాండ పారాయణం ఆ కాండానికే సుందర అనేటువంటి పేరు వచ్చింది ఎందుచేతంటే మొత్తం కావ్యంలో చదివినంత వరకు చూస్తే అన్నింటి మూలము కూడా ఆ ఒక్క కాండంలోనే కనపడుతుంది అన్నమాట కాబట్టి వారు ఎవరో చెప్పారు చూడండి గంపుని ఏరా రామాయణం ఏంటి చెప్పు మూడు మొక్కల్లో చెప్పు అన్నారట కట్టే కొట్టే తెచ్చే అలాగా ఈ సుందరకాండ అనేటువంటిది ఈ రామాయణంలో మంచి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఘటనమాట ఎంతో ఆనందాన్ని కనపరుస్తుంది అందుకనే సుందరమైనదైనా ఎవరైనా అనేది సంతోషం వచ్చినప్పుడే కదా ఆ విధంగా సాక్షాత్తు రచిస్తున్న ఆ వాల్మీకి మహర్షికే ఆనందాన్ని పొంది పొందించింది కనుక సుందరకాండ అని చెప్పడం జరిగిందనమాట ఈ సుందరకాండ పారాయణం ఏ విధంగా సంకల్పిస్తే బాగుంటుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం ఇప్పుడు శ్రీమద్ సుందరకాండ పారాయణ సంకల్పం ఏ విధంగా ఆచమ్య సంకల్ప అవి మనం రెగ్యులర్గా చేసుకునే పూజా విధానంలో ఉన్నది మమ సకుటుంబస్య సభ్రాతృకస్య సపుత్రకస్ ఆయుష్యాభివృద్ధ్యర్థం ఇతో ఐశ్వర్యప్రాప్త్యర్థం సుగుణానేక సుపుత్రవాప్త్యర్థం గృహపశు శిశు హృదసర్వ చూడండి ఆ సంకల్పం ఎటువంటిదో చూడండి గృహ గృహపశు శిశు వృద్ధ సర్వజనవహిత దుష్టగ్రహ నివారణార్థం

నామ జాతి స్త్రీ పురుష దుష్ట త్రయోదశ సన్నిపాత అష్టాదశ గుల్మ అష్టవిధ మహాపక్షవాత పాండురోగ కామిలక్షయ హృదయ కామియృదయశూల అక్షిశూల కుక్షిశూలాది సమస్తవ్యాధి నివరణం శ్రీసీతమేత శ్రీరామచంద్రప్రసాద సిద్ధ్యర్థం శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ ప్రసాద సిద్ధ్యర్థం చ వాల్మీకిరచిత శ్రీమద్ రామాయణాంతర్గత శ్రీమద్సుందరకాండపారాయణమహం కలిష్యే అని చెప్పి అప్పుడు మనం పారాయణం ప్రారంభించాలన్నమాట అది సంగతి నమస్కారం